చూడండి ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓకి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే మనకి ఒక ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు, కేవలం మిమ్మల్ని ఏంటంటే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. వాకిన్ ఇంటర్వ్యూకి కూడా మనకి చాలా వరకు కూడా టైం అనేది ఇచ్చారు. మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడు అటెండ్ కావాలి, అర్హతలు అనేవి ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి డిఆర్డిఓకి సంబంధించి అనేక రకాలైనటువంటి జాబ్స్ చూసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అంతేకాకుండా ఇప్పటి వరకు వచ్చే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, డిఆర్డిఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ నుండి రీసెర్చ్ అసోసియేట్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. అయితే మనం ఇందాక చెప్పుకున్న విధంగానే ఇంటర్వ్యూ ద్వారా వీటిని భర్తీ చేస్తున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు INMAS ఢిల్లీలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్వ్యూ అనేది మనకి ఎప్పుడు జరుగుతుందంటే February 19 ఇంటర్వ్యూ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అంటే ఈరోజు ఎలాగో మనకి 23 ఈ యొక్క 7 రోజులు అనుకున్న, ఈ యొక్క 19 రోజులు అనుకున్న, ఒక 26-27 రోజుల్లో మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే డిఆర్డిఓ రీసెర్చ్ అసోసియేట్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో మొత్తం మనకి ఏంటంటే 11 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. విభాగాల వారీగా ఖాళీలు కనుక మనం చూసుకుంటే డిఆర్డిఓ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు, దీనికి ఏంటంటే పోస్ట్ కోడ్ RA1కి సంబంధించి 1, పోస్ట్ కోడ్ RA2కి సంబంధించి 3, పోస్ట్ కోడ్ RA3కి సంబంధించి 1, పోస్ట్ కోడ్ RA4కి సంబంధించి 1 పోస్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఏంటంటే డిఆర్డిఓ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు అయితే దీనికి ఏంటంటే JRF 1కి సంబంధించి 1, JRF 2కి సంబంధించి 2, JRF 3కి సంబంధించి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే పోస్ట్ కోడ్ RA01కి సంబంధించి ఫార్మకాలజీ లేదా ఫార్మాస్యూటికల్స్లో విభాగంలో మీరు ఏంటంటే PhD అనేది చేసి ఉండాలి. పోస్ట్ కోడ్ RA2కి అయితే బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్ విభాగంలో PhD అనేది చేసి ఉండాలి. పోస్ట్ కోడ్ RA3కి సంబంధించి కెమిస్ట్రీ విభాగంలో మీరు PhD అనేది చేసి ఉండాలి. అదేవిధంగా పోస్ట్ కోడ్ RA4కి సంబంధించి అయితే మీరు MSc లేదా MDతో MBBS చేసి ఉండాలి. వాకిన్ ఇంటర్వ్యూ సమయానికి PhD డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే పైన ఇవ్వబడినటువంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా చూడండి, JRF పోస్టులకి సంబంధించి పోస్ట్ కోడ్ JRF 1కి సంబంధించి గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 1st క్లాస్లో ఫార్మకాలజీ లేదా ఫార్మాస్యూటికల్ విభాగంలో MPharmacy అనేది పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ కోడ్ JRF 2కి సంబంధించి నెట్ లేదా గేట్ క్వాలిఫికేషన్తో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 1st క్లాస్లో లైఫ్ సైన్సెస్ అని చేసి ఉండాలి. లేకపోతే బయోమెడికల్ సైన్స్ లేదా బయోకెమిస్ట్రీ లేదా ఫిజియాలజీ లేదా బయోటెక్నాలజీ విభాగంలో MSc లేదా BTech లేదా MTech అనేది పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా పోస్ట్ కోడ్ JRF 3కి సంబంధించి మనకి ఏమంటున్నారంటే నెట్ క్వాలిఫికేషన్తో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 1st క్లాస్లో కెమిస్ట్రీలో MSc పూర్తి చేసి ఉండాలి. వాకిన్ ఇంటర్వ్యూ సమయానికి పైన ఇవ్వబడినటువంటి అభ్యర్థులకు సంబంధిత ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే పైన ఇవ్వబడిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకి వయసు అనేది మనకి ఏ విధంగా ఇచ్చారంటే 28 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. SC ST అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వారికి 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే చూడండి, ఈ పోస్టులకు సంబంధించి ఏంటంటే మనకి స్టైఫెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మంత్లీ స్టైఫెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిఆర్డిఓ రీసెర్చ్ అసోసియేట్కి అయితే 54,000 ఇస్తారు, దాంతోపాటు ప్లస్ మీకు HRA కూడా ఇస్తారన్నమాట. ఓకే,
అంతే కాకుండా డిఆర్డీఓ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే మనకి 31,000 ఇస్తారు, దాంతోపాటు హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే మీలో ఎవరైనా సరే ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఈ తేదీ ఏదైతే ఉందో, ఇందాక నేను చెప్పాను కదా ఫిబ్రవరి 19 అని చెప్పి, ఆ తేదీని ఏంటంటే ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి హాజరు కావడానికి కూడా మనకి నోటిఫికేషన్లో చిరునామా కూడా ఇవ్వడం జరిగిందనమాట. INMAS లొకేటెడ్ 1 కిలోమీటర్ ఫ్రమ్ విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ ఢిల్లీ, తిమ్మాపూర్, ఆపోజిట్ టు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నార్త్ క్యాంపస్ అండ్ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఇన్ SBI ATM SSPL బ్రాంచ్ తిమ్మర్పూర్ ఢిల్లీ 110054. ఓకే, ఇదేంటంటే మీరు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సినటువంటి ప్లేస్గా మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అయితే మరో విషయం ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి మీరు ఏ విధమైనటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ డిఆర్డీఓకి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్. మీ అందరికీ తెలిసిందే, డిఆర్డీఓకి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా సరే మనం కంపల్సరిగా వీడియో అనేది చేసుకుంటున్నాము. మరో విషయం ఏంటంటే డిఆర్డీఓ ఎంటిఎస్కి సంబంధించి మనకి ఈ రోజుతో లాస్ట్ డేటు, మీరందరూ కూడా అప్లై చేసుకుంటారని చెప్పి నేను నిన్న వెబ్సైట్లో కూడా మీకు పోస్ట్ పెట్టడం అనేది జరిగింది. చాలామంది అభ్యర్థులు ఏంటంటే పోస్ట్ అనేది చూడడం జరిగింది. మరో విషయం ఏంటంటే ఆ డేట్ కనుక ఏదైనా ఎక్స్టెండ్ చేస్తే మనం కంపల్సరిగా వీడియో అనేది చేసుకుంటాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. తప్పనిసరిగా మీరు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి జాబ్ అనేది సెర్చ్ చేసుకోండి. ఓకే, మీకు ఏ జాబ్ కావాలన్నా సరే ఈ యొక్క వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్.